సిటీ న్యూస్కు స్వాగతం. అభివృద్ధి సంక్షేమం కోసమే ప్రజలు రాక్షస పాలనకు అంతం పలికారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. అభివృద్ధి సంక్షేమం కోసమే రాక్షస పాలనకు ప్రజలు అంతం పలికారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కోసం వైసీపీ రాక్షస పాలనకు అంతం పలికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని చేసేందుకే ప్రజలు ఒక ప్రభంజనంలా ఎన్డీఏ కూటమికి గొప్ప విజయాన్ని అందించారని పెడన ఎమ్మెల్యే యువనేత కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. బుధవారం రాత్రి ఎమ్మెల్యేగా గెలిచిన తనను అభినందించడానికి వచ్చిన అభిమానులతో నాగేశ్వరరావుపేటలో ఆయన స్వగృహం వద్ద కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయారన్నారు. ప్రజలు 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం నాయకుల మోసాలకు అన్యాయాలకు గురయ్యారని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తమ ఓటు ద్వారా గట్టి గుణపాఠం చెప్పారన్నారు. రానున్న కాలంలో రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలతో మంచి పాలనను ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అందిస్తారన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలపై తగిన విచారణ కూడా జరిపించేందుకు తాను చర్యలు తీసుకుంటానన్నారు. ముందుగా పెడన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నన్ను శాసనసభ్యునిగా ఎన్నిక చేసినందుకు ప్రజలందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంతటి భారీ మెజారిటీతో అందించినటువంటి మరి ఈ విజయానికి కారకులైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నియోజకవర్గంలో ఎన్నడూ లేనంత విధంగా నా పైన ఒక నమ్మకంతో, ఒక బాధ్యతగా ఈరోజు నా ఒక పెద్ద భారీ మెజారిటీతో నన్ను గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాన్నగారు ఏ విధంగా అయితే ఆశయాలతోటి ముందుకెళ్లారో అదే ఆశయాలతోటి ఈ పెడన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లే విధంగా కృషి చేస్తానని చెప్పి, ఈ పెడన్ నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా తాగునీటి సమస్య కానివ్వండి, అలాగే రైతాంగ సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తప్పకుండా పరిష్కరిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. తప్పకుండా 3 పార్టీల కలయికతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తానని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరొక్కసారి ప్రతి ఒక్కరికి ఈ విజయానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి, ఫ్రంట్ ఎండ్ ఉన్న, బ్యాక్ ఎండ్ ఉన్న, పగలు రాత్రి నిద్రాహారాలను మానుకుని తిండి కూడా సరిగ్గా తినకుండా మరి ఈ యొక్క విజయానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక మొక్కలు నాటారు. గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడమే తమ తొలి లక్ష్యమని మచిలీపట్నం కూటమి విజేత కొల్లు రవీంద్ర అన్నారు. 5 ఏళ్లుగా వైకాపా పాలనలో సాగిన అవినీతి, అరాచకాలకు బాధ్యులైన వ్యక్తులు, అధికారుల్లో ఏ ఒక్కరిని వదిలిపెట్టమని, అన్నింటినీ విచారించి దోషులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం కూటమి నాయకులతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు కూటమి అభ్యర్థులకు భారీ విజయం అందించారని, ఇందుకు వారికి తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. 5 ఏళ్ల అరాచక, అవినీతి, కక్ష సాధింపు, వైసీపీ పాలన నుంచి విముక్తి లభించినందుకు అన్ని వర్గాల్లో పట్టరాని ఆనందం వ్యక్తమవుతోందన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని కుట్రతో తనను దాదాపు 50 రోజుల పాటు జైల్లో పెట్టించి ఎంతో మానసిక వేదనకు గురిచేశారన్నారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు బోరగడ్డ వేదవ్యాస్, బండి రామకృష్ణ, సోడిశెట్టి బాలాజీరావు, మోటమరి బాబాప్రసాద్, మాదివాడ రాము, గోపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 2024 జనరల్ ఎలక్షన్స్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి కనీ విని ఎరుగని రీతిలో అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా, అలాగే ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ ఉన్నా. వాళ్ళకి ఎంత చేసినా కూడా రుణం తీరలేదు. మా మీద నమ్మకంతో ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున దాదాపు 65% ఓట్లు, పోలైనటువంటి ఓట్లలో 65% ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమికి, అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి 65% ఓట్లు, అంటే ఇది ఒక చరిత్ర, నిజంగా హిస్టరీ.
ఇవాళ రాష్ట్రంలో యావరేజ్ చూస్తే కూటమికి వచ్చిన ఓట్లు 55% అయితే, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చినటువంటి ఓట్లు 65% ఓట్లు నమ్మి మమ్మల్ని నమ్మి ఓటేశారంటే వాళ్ళకి ఎంత చేసినా కూడా రుణం తీరదు. ఇవాళ 50,000 మెజార్టీ, ఒక హిస్టరీ. 50 రోజులు నన్ను రాజమండ్రి జైల్లో పెడితే రోజుకి 1000 ఓట్లు చొప్పున 50,000 ఓట్లు ఇచ్చారు. నిజంగా వాళ్ళకి ఏ రుణం, వాళ్ళు ఎంత సేవ చేస్తే రుణం తీసుకుంటారు. నేను పడినటువంటి వేదన బాధ వందల ప్రజలు పడ్డారనే దానికి ఇదే ఒక ఉదాహరణ. నేను పడిన దానికి వాళ్ళు కూడా బయటుండి అంతకంటే ఎక్కువ వేదన పడ్డారు. ఇవాళ అదే ఆ ఓటరు పైన కనిపించిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన, నిజంగా జన సైనికులు ఒక సైనికులాగా పనిచేశారు. ఎక్కడా కూడా డివేట్ కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు త్యాగాలు చేశారు. 5 సంవత్సరాలు నాతో పాటు త్యాగాలు చేశారు, రక్తాలు కార్చుకున్నారు, ఆడబిడ్డలు రక్తాలు కార్చుకున్నారు, పస్తులు ఉన్నారు జైళ్ళ దగ్గర, పోలీస్ స్టేషన్ల దగ్గర నిరీక్షణ తెల్లవారులు. నేను నిజంగా చాలా బాధపడ్డా. మహిళా దినోత్సవం రోజు ఆడబిడ్డల్ని చిలకలపూడి పోలీస్ స్టేషన్లో దోవల్లో కూర్చోబెట్టారు. మహిళా దినోత్సవం పేరుకి మహిళా దినోత్సవం, కళ్ళమ్మడి నీళ్లు తప్ప చెప్పలేనటువంటి పరిస్థితి. చెప్పుకుని బయటకు వచ్చి చెప్పుకున్నారంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఇంట్లో తల్లిదండ్రులు పితృదేవతలకు పెట్టుకోవాల్సినటువంటి కార్యక్రమాలు కూడా చేసుకోకుండా అడ్డం పడి అరెస్టులు చేయటం, ఇలాంటి ఎన్నో అవమానాలు పడ్డాం, బాధలు పడ్డాం. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా చాలా సపోర్ట్ చేశారు. నిజంగా మరి భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేశారు, వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు, ప్రజలు మోసం చేశారంట. ప్రజలు నువ్వు మోసం చేసావు జగన్ రెడ్డి. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలే, వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క మనసులో ఉన్నదంతా కూడా కనీ విని ఎరిగినటువంటి గొప్ప విజయాన్ని జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలకి మంచి విజయాన్ని ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు. ఈరోజు మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారికి చరిత్రలో ఎప్పుడూ ఎవరూ చూడనటువంటి విజయాన్ని ఇచ్చారు. బందర్లో ఉన్న మచిలీపట్నంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్లకి, ప్రజలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే బాలదేవి గారు కూడా మరి పార్లమెంటుకి సంబంధించిన 7 నియోజకవర్గాల్లో కూడా ఘన విజయాన్ని ఇచ్చారు. ఈ అందరూ కూడా మీ అందరం కూడా ఓపికతో మీ అందరికీ సేవ చేసుకోవడానికి మాకు అవకాశాన్ని కల్పించారు. నాయకులకి లోబడి మేము అందరం కూడా పనిచేస్తాం. ఇది మచిలీపట్నంలో ఉన్నటువంటి మొత్తం జన సైనికులు, అలాగే తెలుగు తమ్ముళ్ళు నాయకులు మరందరూ కూడా ఎంతో కష్టపడి 40 రోజులు కష్టానికి ఫలితం అఖండ విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మర్చిపోలేనటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కొల్లు రవీంద్ర గారు, వ్యాస్ గారు, అలాగే పెద్దలందరూ కూడా ఇక్కడ తెలుగుదేశంలో ఉన్న పెద్దల, బీజేపీలో ఉన్న పెద్దలందరూ కూడా, బాలాజీ గారు అందరూ కూడా ఈ రోజున మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకోవాలని చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈ ఎన్నికలు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి ఎన్నిక, నభువన భవిష్యత్. ఎందుకంటే ఇటువంటి ఎన్నిక, ఇటువంటి మరి ప్రజల తిరుగుబాటు ఇక ముందు చూడవు. వైసీపీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల యొక్క తిరుగుబాటుని ఓట్ల రూపంలో చూపించి ఇవాళ మట్టి కరిపించారు. ఎవరికైనా సరే అంత అహంకారం పనికిరాదు. ఆయన పరిపాలన అంతా కూడా అహంకారంతో, కూల్చివేతలతోటి, కక్ష సాధింపులతోటి జరిగింది. ఆయన ఏదో నేను పథకాలు ఇస్తున్నాను అంతా నా వైపు ఉన్నారంటున్నారు, కానీ ప్రజలు ఈ రాష్ట్రం ఎంత నష్టపోతుందో, అభివృద్ధి విషయంలో కానీ అనేక విషయాల్లో చాలా సున్నితంగా గమనిస్తూ బయట పడకుండా, ఎవరికీ దొరకకుండా, సర్వేలకు కూడా దొరకకుండా
రాజకీయ పండితులు కూడా దొరకకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. ఇటువంటి తీర్పు ఎప్పుడు కూడా ఇక ముందు వస్తుందని నేను ఆశించట్లేదు. ఎందుకంటే ఆ విధమైనటువంటి దుష్ట పరిపాలన చేసి ఇవాళ ఈ రాష్ట్రం నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అనేది పూర్తిగా కుకటి వేళ్లతో వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఏదో స్వామి చెప్పినట్టు అందరినీ ఇంట్లో కూర్చోబెట్టుకుని ఏ విధంగా గదిలో కూర్చోబెట్టుకుని చెబితే ఎలా చేశారో రాష్ట్రం మొత్తం అటు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ ఇక్కడ కానీ ఎక్కడ అన్ని వర్గాలు ప్రజలు ఇవాళ ఏదో కొంతమంది వైసీపీకి కొన్ని వర్గాలు అండగా ఉన్నాయి అయ్యి అని అన్నారు. కానీ ఇవాళ అన్ని వర్గాలు కూడా ఇవాళ మెజార్టీలు చూస్తుంటే మరి ఇక ముందు కూడా ఇంత మెజార్టీలు ఎవరికి కూడా రావేమో అనిపిస్తుంది. ఇవాళ మచిలీపట్నంలో కొల్లు రవి గారికి వచ్చినట్టు మెజార్టీ గతంలో ఎప్పుడూ లేదు, ఇక ముందు కూడా ఇటువంటి మెజార్టీలు వస్తాయలేదు కూడా చెప్పను. ఆ విధమైనటువంటి తీర్పు ఇవాళ రాష్ట్ర ప్రజలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బంటుమిల్లి జూనియర్ సివిల్ కోర్టులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జూనియర్ సివిల్ జడ్జి ఎం భాస్కర్రావు ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి అరుణసారిక మొక్కలు నాటారు. సమాజంలో ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణ కోసం తోడ్పడాలని కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఇంటిలోని ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించాలని తెలిపారు. రానున్న భవిష్యత్తు తరాలకు త్రాగునీరు, స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్యత ఏర్పడి సూర్యతాపం తగ్గి సకాలంలో వర్షాలు కురవడానికి దోహదం చేసిన వారవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్, న్యాయవాదుల సంఘం ప్రెసిడెంట్ బోరగడ్డ అశోక్ కుమార్, న్యాయవాది ముసలయ్య, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ కార్యక్రమంలో భాగమైన ఎన్విరాన్మెంట్కు సంబంధించిన విషయం ఇది. ఏదేమైనా మొక్కలు నాటే కార్యక్రమం మరి మా జిల్లా కోర్టులో డిఎల్ఎస్ వారు నిర్వహించడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ప్రజలందరూ ముఖ్యంగా ఎవరి ఇంటి ఆవరణలో వాళ్ళు చెట్లు నాటి ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ రోజున ఈ కార్యక్రమానికి మా జిల్లా న్యాయమూర్తి గారికి అలాగే తదితర న్యాయవాదులు మరి డిఎల్ఎస్ఏ సభ్యులు అందరూ పాల్గొన్నారు. మంచి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు, కార్యక్రమానికి నిర్వహించినందుకు ఈ డిఎల్ఎస్ఏ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్కు భవదేవరపల్లి గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బంటుమిల్లి జూనియర్ సివిల్ కోర్టులో మొక్కలను నాటే కార్యక్రమాన్ని జూనియర్ సివిల్ జడ్జి ఎం భాస్కర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం భాస్కర్రావు మాట్లాడుతూ ప్రపంచంలో అడవులు అంతరించిపోవడం, నదులు సముద్రాలలో ప్లాస్టిక్ వ్యర్థాల ద్వారా వచ్చే కాలుష్య ప్రభావం చేత మానవాళికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, కనుక అడవులను, నీటి వనరులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ లాయర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడంతో సరిపెట్టుకోకుండా ప్రతిరోజు పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు కృషి చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో లాయర్లు యాళ్ల శ్యాంబాబు, పల్లెం వెంకటేశ్వరరావు, ఇల్లూరి రాయుడు, అలేఖ్య, సూపరింటెండెంట్ అంజానీభాయ్, సోమేశ్వరరావు, కోర్టు స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఈరోజు బంటుమిల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి గారు మొక్కలు నాటడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ ఒక్కరోజునే కాకుండా పర్యావరణాన్ని ప్రతిరోజు పరిరక్షిస్తూ దానిలో మనందరం భాగస్వామ్యం అవుతూ మొక్కలు నాటుతూ ఉండడం వలన మన కాలుష్యం నుంచి కొంతవరకు ప్రపంచాన్ని సేవ్ చేయగలము. ఇలా చేస్తూ ఉండడం వలన మనం రాబోయే తరాలకి కొంచెమైనా సరే ఈ వచ్చే ముప్పుని కొంచెం తగ్గించగలుగుతాం. సో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతూ అందరూ చేస్తే బార్ అసోసియేషన్ తరఫున బంటుమిల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో మన ఆనరబుల్ జడ్జి గారి చేతుల మీదుగా ఒక మొక్క నాటడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరికీ 50,000 ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క మొక్కను నాటి మనకి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా 50,000 కూడా మా బంటుమిల్లి బార్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేయించున్నాను. మనం తిరుపతిలో అక్కడ చూస్తుంటాం ధర్మో రక్షిత రక్షిత అని, అట్టగే వృక్షో రక్షిత రక్షిత.
మనం చెట్లు నాటడం వల్ల ఏంటంటే కొంతవరకు పర్యావరణం సంబంధించినటువంటి ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి, కాబట్టి మనం ఖచ్చితంగా మనం ఇవాళ చాలామంది ఇళ్లలోకి అటవీ మొక్కలు వస్తాయని చెప్తున్నారు. అవి మన ఇంట్లో రావటం కాదు, మనం వాటి ప్లేస్ని ఆక్రమించుకున్నాం. కాబట్టి పర్యావరణాన్ని మనం ఎప్పుడు కాపాడుకోవాలి, అదేవిధంగా చెట్లను పెంచుకోవాలి. ఈ ఒక చెట్టు పెంచితే భవిష్యత్ తరాలకి మంచి స్వచ్ఛమైన గాలిని కూడా ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరొకసారి అందరికీ ఈ పర్యావరణ పరిరక్షణ దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. వైజ్మెన్ క్లబ్ అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. అవినిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్కి బవదేవరపల్లి గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు. అవినిగడ్డ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుపొందిన జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ను తన సొంత గ్రామమైన బవదేవరపల్లి గ్రామస్తులు బుధవారం అవినిగడ్డలో ఎమ్మెల్యే నివాసంలో కలిసి పూలదండలతో దుశ్శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కేబినెట్లో బుద్ధప్రసాద్కి సముచిత స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు, అవినిగడ్డలో బుద్ధప్రసాద్ నాయకత్వంలో రాష్ట్రం నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ఎమ్మెల్యేని కలిసిన వారిలో భవదేవరపల్లి సర్పంచ్ మండల్ ఉదయభాస్కర్, కాళేశ్వర్, ముమ్మారెడ్డి రాజశేఖర్, చందు పూర్ణచంద్రరావు, బండి నీలాంబర్రావు తదితరులు ఉన్నారు. భారీ మెజార్టీతో, అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన మన మండలి మండలి బుద్ధప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి భవదేవరపల్లి తరఫున మేము అందరం ఇక్కడ వచ్చేస్తున్నాము. ఎంతో స్వామ్యులు, వివాదరహితులు, అనుభవజ్ఞులైన బుద్ధప్రసాద్ గారికి ప్రజలు సరైన రీతిలో స్పందించి సరైన మెజార్టీ ఇచ్చారని మేము భావిస్తున్నాం. ఇది దీంట్లో సమిష్టి కృషి ఉంది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలంతా కూడా సమిష్టిగా అందరూ కష్టపడేది మేమేనుకున్నాము. ఎలక్షన్లో బుద్ధప్రసాద్ గారు కాదు, మేమే నిలబడినాము అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసిన నియోజకవర్గ స్థాయిలో అందరూ పనిచేసిన కార్యకర్తలందరికీ మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి భావదేవరపల్లి గ్రామ ముద్దుపెట్ట, గిరిసీమ గాంధీ, గాంధేయవాది, నిరాడంబరుడైనటువంటి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు అవనగడ్డ నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. విజయం చరిత్రలో నిలిచిపోయే విజయం ఇది. అవనగడ్డ నియోజకవర్గం నుంచి నాలుగోసారి ఎన్నికైన ప్రథమ వ్యక్తి ఈ మండలి బుద్ధప్రసాద్ గారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ జనసేనకు 21 స్థానాలు రావటం, దాంట్లో ఈయన కూడా ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, అనుభవజ్ఞుడిగా, ప్రజాపాలన ప్రజారాజకంగా ఎలా చేయాలో తెలిసిన వ్యక్తిగా, ముఖ్యంగా గిరిసీమకు ఆయన గిరిసీమను ప్రపంచకాంతి ఖ్యాతి తెచ్చిన మహనీయుడు. గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడమే తమ తొలి లక్ష్యమని మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర అన్నారు. వైజ్మెన్ క్లబ్ అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వాసవి వృద్ధాశ్రమంలో వృద్ధులకు హోమియో మందులు పంపిణీ చేశారు. అనంతరం స్వాతి పబ్లిక్ స్కూల్లో చిన్నాపురం అవేర్ ఆసుపత్రి వైద్యుడు నేతి ప్రభాకర్ ఆధ్వర్యంలో పలువురికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. హెడ్ మాస్టర్ ప్రవీణ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్, డాక్టర్ నాగేశ్వరరావు, సయ్యద్ బాజీ, ఫారూక్, ఝాన్సీ, భవానీ, షేరాలి తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. ఆరోగ్యమే మహాభాగ్యము. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతి పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఉచిత హోమియో మందులు పంపిణీ కార్యక్రమం జరిగినది. చిన్నాపురం అవేర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నేతి ప్రభాకర్ గారు, డాక్టర్ దివ్యశ్రీలు బీపీ షుగర్ రోగులకు బీపీ షుగర్ పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. స్కూల్ ప్రిన్సిపాల్ ప్రవీణ్ గారు కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగము 1973 నుంచి ప్రతి ఏటా జూన్ 5 పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. ప్రపంచ దేశాలకు పర్యావరణ పరిరక్షణపై ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ప్రకృతి సమతుల్యంగా ఉంటేనే మనిషి మనుగడ సాధ్యం. మన పూర్వీకులు ప్రకృతితో మమేకమై జీవించారు. ప్రస్తుతం మనమంతా ప్రకృతిని కలుషితం చేస్తూ జీవనం సాగిస్తున్నాము. గాలి, నీరు, ఆహారము కలుషితంతో వాతావరణంలోని మార్పుల కారణంగా రోగాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేయవలసి వస్తున్నది. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రస్తుతం హోమియో మందులు అన్ని రకాల జబ్బులకు బాగా పనిచేస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కావున అందరూ హోమియో మందులు వాడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
కాచి చల్లార్చిన మంచినీటిని తాగండి, మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. అజ్మీర్ బాబా సేవా సమాజం మరియు వైస్ మ్యాన్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మరి వేసవి కాలం పూర్తయిపోయి త్వరలో వర్షాకాలం రాబోతోంది. ఆల్రెడీ నైరుతి రుతుపవనాలు కూడా ఇచ్చేస్తున్నాయి. ఇటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా మరి మన డాక్టర్ నేతి ప్రభాకర్ గారు మరియు డాక్టర్ దివ్యరాశి గారి ఇద్దరుల సమక్షంలో ఇక్కడ వైస్ మ్యాన్ క్లబ్ చైర్మన్ అయినటువంటి సయ్యద్ పీర్ గారు శివగంగ ఈ ప్రాంతానికి విచ్చేసి మరి అందరికీ ఉచితంగా ఈ మందులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వారికి ప్రత్యేకంగా మా తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అన్ని రకాల వ్యాధులకు ఈ హోమియోపతిలో వైద్యం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.